ఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ తీసుకున్నటువంటి ప్రథమ చిత్రం ఇది. ఈ చిత్రం డేగల సీను అనే ఒక సబ్జెక్టు. ఈ సబ్జెక్టు వాస్తవంగా జరిగినటువంటి ఒక సంఘటన ఆధారితంగా కొన్ని కల్పితాలతోటి, అంటే చిత్రీకరణ కోసం కొన్ని నిర్మాణం చేసుకొని తీయబడుతున్నటువంటి చిత్రం. ఈ టైటిల్ డేగల సీను చెప్పబడిన దాంట్లో అందరూ హీరోలే, అందరూ విలన్లే. యువత లేనిపోని భేషజాలకు పోయి ప్రగల్భాలు, వాడెంత వీడెంత అనే వాటి దగ్గర నుంచి చిన్న ఒక సందర్భం దగ్గర చోటు చేసుకుని రమారమి ఒక 50 హత్యల దాకా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనలో ముఖ్యాంశాలు తీసుకొని ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రధానంగా ముగ్గురు ప్రధానమైనటువంటి హీరో క్యారెక్టర్లు ఉంటాయి. మన సబ్జెక్టే, మరొకసారి చెప్తున్నాను, మన సబ్జెక్టే హీరో, మన సబ్జెక్టే విలన్. ముగ్గురు హీరోయిన్లని, తర్వాత ముఖ్యంగా ఆర్టిస్టులుగా తనకంటూ ఒక నిర్మాణం చేసుకొని, ఒక స్థానాన్ని నిర్మాణం చేసుకుని చలనచిత్రంలో నడుస్తున్నటువంటి అనేక మంది అతిరథ మహారథులతోటి ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది. దీంట్లో హీరోయిన్గా మీ ముందు ఈరోజు ప్రవేశపెడుతున్న అమ్మాయి జహీరా శ్యామ్ ఫ్రమ్ కాశ్మీర్. అమ్మాయి ఆర్టిస్టు, ఇంతకుముందు రెండు సినిమాలు చేసింది. అయితే చక్కటి అభినయం చేయగలిగిద్దనే నమ్మకం, ఆ క్యారెక్టర్కి ఇంపైనటువంటి సోయగాన్ని ఇవ్వగలిగేటువంటి ఆ నమ్మకం నాకుంటుంటోటి ఆమెను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధానమైనటువంటి క్యారెక్టర్స్లో మన దిల్ రమేష్ గారిని, వినోద్ గారిని, సీనియర్ నటులు వినోద్ గారిని, నెక్స్ట్ మన రాజేంద్ర గారిని, బిహెచ్ఎల్ ప్రసాద్ గారిని, మీ అందరికీ తెలుసు విల్సన్గా అనేక సంవత్సరాలుగా ప్రజల మనసుల్లో నిలబడిపోయినటువంటి ఆర్టిస్ట్ మన ప్రసాద్ గారిని, అదేవిధంగా మన మహేష్ ఖన్నా గారు. వీరు వచ్చేసేమో ఇంతకుముందు ఒక చిత్రానికి ప్రొడక్షన్ చేశారు, నటించారు. నేనేం మెసేజ్ ఇవ్వబోట్లేదు సినిమా ద్వారా, కానీ ఒక చిన్న మెసేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఆర్టిస్టుగా ఉన్న నేను, థియేటర్ ఆర్టిస్టుగా ఉన్న నేను తీసే దాంట్లో సమాజానికి ఎక్కడ హాని కలిగే విధంగా తీయను, కానీ అయితే పెద్దగా సూక్తులు చెప్పేంత స్థాయి కూడా నాకు లేదు. జరిగిన యథార్థ సంఘటన, దాంట్లో జరిగిన లోటుపాట్లు, ఆ లోటుపాట్లపై జరిగేటువంటి విశ్లేషణ, ఆ విశ్లేషణలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం. నిర్ణయం సమాధానం కరెక్ట్ అయింది అయితే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే ఏం జరుగుతుంది అనే ఒక సందర్భమే ఈ చిత్రం. ఈ చిత్రానికి సంబంధించి మీకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, భవిష్యత్తులో నిర్మాణ సమయంలో, నిర్మాణ అనంతరం మీ ఆశీస్సులు. మీ ద్వారా ప్రజల్ని అపీల్, మీ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాలని క్లాప్ మన సాగర్ గారు, స్విచ్ ఆన్ వచ్చేసి మన బాబు మోహన్ గారు, డైరెక్షన్ వచ్చేసి సముద్ర గారు చేయటం జరిగింది. ఇది ఫస్ట్ షాట్ ముహూర్తం కోసం ఆ షాట్ చేయటం జరిగింది. ఆ దేవుడు మా ఇందు దయ ఉంచి ఈ ప్రాజెక్ట్ని నిర్విఘ్నంగా నడుపుతారని కోరుకుంటూ, ఇది 2 షెడ్యూల్స్గా ఈ సినిమా చిత్రం నిర్మాణం అవుతుంది. 30, 40, 30, 30 ఒక 10 రోజుల పాటలు, అంటే 60, 70 రోజులు దగ్గర సుమారు 80 రోజులు మా షెడ్యూల్ జరుగుతుంది. ఇక్కడి నుంచి ఒక 20 రోజుల తర్వాత గుంటూరులో చిత్రం ప్రారంభమవుతుంది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, సత్తెనపల్లి, నరసరావుపేట యథార్థంగా జరిగినటువంటి ఆ సంఘటన జరిగిన ప్రాంతాల్లోనే మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ వైషమ్యాలు రాకుండా ఉండటం కోసం కొంచెం చేంజ్ ఆఫ్ లొకేషన్స్ జరుగుతుంది. అదేవిధంగా పాటలు వచ్చేసి దీని తర్వాత పాటలు కూడా నేను ఎక్కడ కూడా బయటకు పెట్టలేదు, లోకల్గానే చేస్తున్నాను. విత్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణలోనే జరుగుతుంది, మ్యాక్సిమం కొంచెం కర్ణాటకలో చేయటం జరుగుతుంది. ఐ వుడ్ లైక్ టు సే థాంక్స్ మై డైరెక్టర్ గారు, ఆప్నే ముజే ఇత్నా అచ్చా ఛాన్స్ దియా, సో థ్యాంక్ యూ సో మచ్ సర్. ఆర్ బహుత్ జల్ద్ హమ్ షూటింగ్ స్టార్ట్ కర్నే వాలే హై, జైసా కి సర్ నే ఆప్కో బతాయా హీ హై, తో మిలేంగే బహుత్ జల్ది, అప్నీ ఫిల్మ్ లేకర్ ఆయేంగే, ఆమ్ ష్యూర్ హమ్ బహుత్ అచ్చా కరేంగే, అప్నీ తరఫ్ సే తో పూరీ కోషిష్ కరేంగే, ఆర్ బా డైరెక్టర్ సర్ కి తో హీ ఇస్ బెస్ట్. అమర్నాథ్ గారు నాకు చాలా పాత మిత్రుడు, చానాళ్ళ క్రితం మేము కలిసేవాళ్ళం, తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చి చానాళ్ళగా దూరం అయ్యాం, ఇప్పుడు మళ్ళీ కలుసుకుంటున్నాం. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు, అవకాశం ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అమర్నాథ్ గారు చాలా కసి మీద ఉన్నారు, ఈ సినిమా చాలా బాగా తీస్తారు,
ది న్యాచురల్ సబ్జెక్టు చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. పత్రికా విలేకరుల్లో ఈ సినిమాని కొంచెం ఎంకరేజ్ చేసి, కొంచెం బాగా పబ్లిసిటీ చేసి అమర్నాథ్ గారికి మంచి భవిష్యత్తు కలిగేటట్టు మీరు అందరూ కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమర్నాథ్ అన్న చాలా మల్టీ టాలెంటెడ్ మనిషి, అన్నీ అనుభవించి అన్ని టెక్నీషియన్గా ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చి ఇక్కడ దర్శకత్వం చేస్తుందంటే చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మా అమర్నాథ్ అన్నయ్యకు సెలవు చేసుకుంటాను.